Hello friends, welcome back to the channel Geeta's Kitchen and Vlogs. Today's special custard powder to cake evidanga prepare cheskovalo chupistanu. Dani kosam oka pan teeskovali. Danto oka cup milk veskovali. Dinto 3 tablespoon custard powder veskovali. Ee custard powder manaki ishtam ochina flavor veskovachandi. Idi market lo available ga untundi. Idi veseskoni mottham ila whisker tho mix cheskovali baaga. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి ఇలా మొత్తం ఇట్లానే మిక్స్ చేసుకుంటూ ఇదంతా కొంచెం దగ్గరికి వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి ఇంతలో మనం కేక్ కోసం ట్రే ప్రిపేర్ చేసి పెట్టుకుందాం ఇలా ఒక ట్రే తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కాని నెయ్యి కాని వేసుకొని ఇలా మొత్తం ఎడ్జెస్ అంతా కూడా ఇట్లా అయ్యేటట్టుగా చేసుకోవాలి దీంతో ఒక బటర్ పేపర్ పెట్టుకోవాలి బటర్ పేపర్ లేదు అనుకుంటే కొంచెం మైదా పిండి వేసుకొని మొత్తం అంతా కూడా కవర్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఉంచుకొని పక్కన పెట్టుకుందాం దీన్ని నెక్స్ట్ ఇది చూడండి దగ్గరికి వస్తుంది కదా ఇది ఇంకా కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఇట్లానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇట్లా వచ్చేస్తే సరిపోయిద్ది సో కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంతో ఒక కప్ మైదా పిండి తీసుకోవాలి ఒక కప్ మైదా పిండి తీసుకొని ఇలా జల్లెడి పట్టుకోవాలి దీంతో ఎటువంటి ఏమీ లేకుండా సాఫ్ట్ ఫ్లోర్ అనేది మనకి రావాలి కాబట్టి ఒక కప్ మైదా పిండి తీసుకుంటున్నాను అండ్ ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి కొంచెం బేకింగ్ సోడా చిటికెడు బేకింగ్ సోడా తీసుకోవాలి ఈ మొత్తం కూడా జల్లించుకోవాలి ఇలా మొత్తం జల్లించేసుకున్న తర్వాత మనం మిగతాయి ప్రిపేర్ చేసి పెట్టుకుందాం ఎగ్స్ షుగర్ 1 కప్ షుగర్ 1 కప్ ఆయిల్ 3 ఎగ్స్ అండ్ వెనిలా ఎసెన్స్ ఒక మిక్సర్ జార్ తీసుకొని 3 ఎగ్స్ వేసుకొని బాగా మిక్సీ పట్టించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టించేసుకున్నాను నెక్స్ట్ దీంతో షుగర్ వేసుకుంటున్నాను నేను తీసుకున్న వాటికి 1/4 కప్ షుగర్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది స్వీట్ అనేది ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి అండ్ దీంతోనే 1 కప్ ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను అండ్ వెనిలా ఎసెన్స్ ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోయిద్ది ఇలా మొత్తం వేసుకొని మళ్ళీ మిక్సీ బాగా మెత్తగా వచ్చేటట్టుగా మిక్సీ పట్టించుకోవాలి షుగర్ అంతా కూడా బాగా మెత్తగా ఏదాకా అండ్ నెక్స్ట్ ఓవెన్ లో చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఓవెన్ అనేది 180 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి ఒక 15 టు 20 మినిట్స్ వరకు చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం మైదా పిండి తీసుకున్నాం కదా దాంతో ఎగ్స్ ఆయిల్ అవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసేసుకొని బాగా మిక్సీ ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఇది ఎప్పుడు మిక్స్ చేసుకునేటప్పుడు ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలి ఇలా క్లాక్ వైస్ డైరెక్షన్ లో కాని లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కాని మిక్స్ చేసుకోవాలండి ఎలా పడితే అలా చేసుకోకూడదు అట్లా చేసుకుంటే ఫ్లఫీగా రాదు కేక్ అనేది అండ్ నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ తో ఇలా చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి ఇలా ఇది కూడా వేసుకున్న తర్వాత సేమ్ అలానే క్లాక్ వైస్ డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇది బాగా టెక్స్చర్ అనేది స్మూత్ గా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి సో ఎప్పుడైనా సరే ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకునేటప్పటికి మనం కేక్ బేక్ చేసుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి సో ఆల్్రెడీ ఓవెన్ కూడా రెడీ అయిపోతుంది కదా ప్రీహీట్ అవుతుంది ఆ నెక్స్ట్ దీని మొత్తాన్ని కూడా ట్రే తీసుకున్నాం కదండి దాంట్లో వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఇట్లా కింద ట్యాప్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈవెన్ గా ఇట్లా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఓవెన్ లో పెట్టేసుకుందాం కేక్ ని ఇలా కేక్ ని పెట్టుకున్న తర్వాత 250 డిగ్రీస్ దగ్గర ఒక 20 నిమిషస్ ఉంచుకోవాలండి ఇదిగోండి 20 నిమిషస్ తర్వాత ఇలా వచ్చింది లేదు ఇంకా బేక్ అవ్వలేదు అనుకుంటే ఇంకో 2-3 నిమిషస్ ఉంచుకోవాలి నెక్స్ట్ ఇలా కేక్ ని బయటికి తీసేసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ట్రే నుంచి సెపరేట్ చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో సో ఇప్పుడు ఒకసారి కట్ చేసి చూద్దాం
ఇదిగోండి నేను పీసెస్ పీసెస్ గా ఇలా కట్ చేశాను ఇంత పర్ఫెక్ట్ గా వచ్చింది చూడండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫర్దర్ గా వచ్చే నా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై